వరద కష్టాలు దేవుళ్ళకు కూడా తప్పడం లేదు. చెన్నైలో చాలా దేవాలయాల్లో వరద నీరు చేరడంతో దేవుళ్ళకు నిత్య సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. పోరూరులోని బాలమురుగన్ దేవాలయం ప్రాంగణం వరద నీటిలో మునిగిపోయింది. ఇక్కడే ఉన్న వెంకన్న శివాలయాలు కూడా నేట మునిగాయి. సుమారు 8 అడుగుల వరకు నీరు చేరిందని భక్తులు అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. కష్టాలు సామాన్యుడికే కాదు, దేవుడికి కూడా వరద నీటి కష్టాలు తప్పడం లేదు. మనం ఇక్కడ చూస్తున్నాము, పోరూరులో ఉన్న బాలమురుగన్ దేవాలయం పూర్తిగా నీట మునిగింది. ఇదేవిధంగా ఈ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంతో పాటు అదేవిధంగా శివుడి దేవాలయం కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సుమారు వరద తీవ్రత హెచ్చుగా ఉన్న సమయంలో సుమారు 8 అడుగుల వరకు ఇక్కడ నీరు చేరడంతో గర్భగుడిలోకి కూడా నీరు ప్రవేశించిన పరిస్థితి కనిపిస్తుంది. దేవాలయం మొత్తం ఇప్పుడు 3 నుంచి 4 అడుగుల నీరు నిల్వ ఉంది. ఈ నీటిని బయటికి పంపడానికి ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకున్న పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు. ఈ ప్రాంతంలో ఉన్న 3 వెంకటేశ్వర స్వామి, బాలమురుగన్, అదేవిధంగా శివుడి దేవాలయంతో పాటు పూర్తిగా మునిగిపోయినాయి. అక్కడే సమీపంలో ఉన్న మసీదులకు కూడా పూర్తిగా నీరు చేరాయి. మొత్తం మీద వరద తీవ్రత ఈ పరిస్థితిలో తీవ్రంగా ఉంది. ఇప్పటికైనా దేవాలయ శాఖ అధికారులు ఈ దేవాలయం యొక్క నిర్వహణ విషయంలో పట్టించుకోవాలని ఇక్కడ స్థానికులు కోరుతున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రాంతానికి ఎవరూ రాలేదని, ఈ నీటి పరిస్థితి విషయం కూడా ఎవరు పట్టించుకోవడం లేదని ఇక్కడ మనతో ఉన్న స్థానికులు అంటున్నారు. చెప్పండి, 8 రోజుల నుంచి ఈ దేవాలయంలో నీరు ఉంది, ఎవరైనా బయటకు తోడడానికి ప్రయత్నించారు? 5-6 రోజులు నీళ్లు ఉండేసారి, నీళ్లు తీనే ఆంటికి ఎవరు రావడం లేదు, మంచి చెడ్డ ఎవరు చూడటం లేదు. నీళ్ళకు కూడా అంత కష్టం అనిపిస్తుంది. పాలు నీళ్లు అన్నం చేయాలన్నా కూడా అవసరపడుతున్నాడు. కింద ఉండేవాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాం, ఇంట్లో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏ ఒక సహాయం కూడా చేయటం లేదు. ఇక్కడ ఏ దేవాలయంలోకి ఎక్కడెక్కడ నీళ్ళు? ఇక్కడ వచ్చి రౌండ్ సిగ్నల్ దగ్గర వచ్చి పెరుమాల్ గుడి అని ఒకటి ఉంది. అక్కడ నుంచి మురుగర్ గుడి అంటే ఆర్వి నగర్ మురుగర్ గుడి అని ఉంది. దాని పక్కలోనే వచ్చి ఈశ్వరం గుడి అని ఒకటి ఉంది సార్. మొత్తం నీళ్ళలో మునిగిపోయి ఉంది. చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎవరు వచ్చి ఏమన్నీ వచ్చి కూడా చేయటం లేదు. చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ తెలుగు ఛానల్ ఇక్కడ వచ్చి అంటే మేము కావాలని చెప్పి మేము పిలుచుకొని వచ్చి చూపిస్తున్నాం సార్. ఇదే పరిస్థితి చెన్నై నగరంలో సుమారు 100లాది దేవాలయాలు నీట మునిగిన పరిస్థితి చెన్నై నగరంలో కనిపిస్తుంది. గత 20 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 15 రోజుల నుంచి నీళ్లు ఇక్కడ నిల్వ ఉన్నాయని వీరు అంటున్నారు. దీంతోపాటు ఇదే ఈ పోరూరు కాలనీలో పరిస్థితి ఇలా ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు లోతట్టు ప్రాంతాల్లో నీటిని బయటికి పంపడానికి అధికారులు ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. కేవలం నేవల్ డిఫెన్స్ కాలనీల్లో మాత్రం వారు ఆ సంబంధిత శాఖాధికారులు నీటిని బయటికి పంపడానికి జనరేటర్ల ద్వారా నీటిని పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ లోతట్టు ప్రాంతాల్లో నివాస గృహాలు ఉన్న చోట ఎటువంటి పరిస్థితి మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రాంతానికి కనీసం మంచినీటి సరఫరా కూడా ఎవరు రావలేదని, అదేవిధంగా భద్రతా దళాలు కూడా తమను రక్షించలేదని, కేవలం కింద ఇళ్లలో ఉన్న తామంతా పైళ్ళలోకి చేరి సన్నిహితులు బంధువుల ఇళ్లలోకి చేరి నివాసం తలదాచుకుంటున్నామని, నీటిని కూరగాయలను అధిక రేట్లను పెట్టి కొనుగోలు చేస్తున్నాం. కిలో టమోటా 80 రూపాయలు, మిర్చి 80 రూపాయలు, అన్ని ఏ కూరగాయలు చూసినా 80 నుంచి 100 రూపాయల రేట్లు పలుకుతున్నాయని, బహిరంగ మార్కెట్లో తక్కువ రేటు ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం పెద్ద అధిక రేట్లు వసూలు చేస్తున్నారని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ దేవాలయాల్లో ఉన్న నీటిని వెంటనే తోడివేయడానికి అధికారులు ప్రయత్నించాలని వీరు కోరుకుంటున్నారు. అంతేకాకుండా వెంటనే వీటినన్నింటిని శుభ్రపరిచి యథావిధిగా పూజలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ చెన్నై నగరంలోని దేవాలయాల వద్ద కనిపిస్తుంది. ఇది దేవాలయాల వద్ద చెన్నై నగరంలో నీట మునిగిన దేవాలయాల పరిస్థితి. కెమెరా పర్సన్ చెంచయ్యతో దామోదర్, ఎన్టీవీ.